భారీగా ఆర్డర్లు ఇవ్వబోతోంది భారతదేశం ఏంటి ఆర్డర్లు అంటే ఒకటి మనకి ఇంతకుముందే చెప్పుకున్నట్టు మిగ్ యుద్ధ విమానాలు సుకోయ్లు ఇవన్నీ కూడా గ్యారంటీలు లేనివి అటు చైనా ఇటు పాకిస్తాన్ ఈ థ్రెట్ సీరియస్గానే ఉంది రఫేల్ యుద్ధ విమానాలు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చున్నాం ముప్పై రెండు దాకా రావాల్సి అందులో దాదాపు ఒక పార్ట్ వచ్చింది మిగతా అది పూర్తి చేయాలి ఇంకో రెండేళ్ళు పడుతుంది ఇంకా చాలా సీరియస్ అవసరం ఉంది ఎందుకంటే మొన్న కూడా కూలినటువంటి మిగ్ విమానాల నేపథ్యంలో ఇంకోవైపున తేజస్సులు తయారీ కానీ ఇట్లా కొన్ని యుద్ధ విమానాలు మనం తయారు చేస్తాం వాస్తవంగా చెప్పాలంటే గత డెబ్బై ఐదేళ్లలో అంటే ఎనభై ఐదు తర్వాత కొనలేదు అంతకుముందు కొన్నవి ఎందుకు పనికిరావు ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ఏదో నడిపామంటే నడిపాము అన్నట్టుగానే ఉంది అలాంటి దశలో సీరియస్ ఎఫర్ట్ పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది ముప్పై ఆరు లేటెస్ట్గా రఫెల్స్ అట్లాగే వంద పాందర్ కాప్టర్స్ ఆరు గాల్లో ఫియల్ నింపేటువంటి ఎయిర్క్రాఫ్టుల సరఫరాకి ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకోబోతోంది ఐదు బిలియన్ డాలర్లకి సంబంధించినటువంటి ప్యాకేజీ డీల్ కుదరబోతోందన్నటువంటిది అంతర్జాతీయంగా వినబడుతున్నటువంటి సమాచారం ఎస్పెషల్లీ భారతదేశం తనని తాను సరి చేసుకోవాల్సినటువంటి దశలో ఎదురవుతున్నటువంటిది అంటే పూర్తి సన్నద్ధత లేకపోతే ప్రమాదకరమైన సిచ్యువేషన్లో జరుగుతుంది కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం